ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. అడుగుతున్నాను సహోదరుడా సహోదరి, ఎవరైనా ఎప్పుడైనా నిన్ను చూసి నేను కూడా నీలాగే జీవించాలని ఆశపడుతున్నా, నేను కూడా నీలాగే క్రీస్తుని వెంబడించాలని ఆశపడుతున్నా, నేను కూడా నీలాగే పవిత్రంగా బ్రతకాలని ఆశపడుతున్నా, నేను కూడా నీలాగే పాపిష్టి స్నేహితులందరినీ విడిచిపెట్టి ఒక మంచి జీవితాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నా, నేను కూడా నీలాగే బ్రతకాలనుకుంటున్నా అని ఎవరైనా ఎప్పుడైనా నిన్ను చూసి చెప్పగలిగారా? అటువంటి జీవిత విధానాన్ని కనపరచగలిగావా? అది ఎప్పుడు సాధ్యమో తెలుసా? వాక్యానుసారంగా నువ్వు జీవించేవాడివైతే, దేవుణ్ణి తెలిసి నీ జీవితంలో నియమము నిబంధనలు కలిగి ఒక పద్ధతి కలిగి జీవించేవాడివైతే, అంతేకాకుండా నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని నియమ నిబంధనలను ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలిగిన వాడివైతే, అప్పుడే మాదిరిగా జీవించగలవు. అదే దానియేలు యొక్క ప్రత్యేకత. ఒకవైపు వాక్యము తెలిసినవాడు, రెండవ వైపు ఖచ్చితమైన నిబంధన కలవాడు, మూడవ వైపు తాను కలిగి ఉన్న సిద్ధాంతాన్ని నమ్మిన సిద్ధాంతాన్ని ధైర్యంగా చెప్పగలిగాడు, నాలుగవదిగా తన చుట్టూ ఉన్నటువంటి సహోదరులకు మాదిరిగా నిలబడగలిగాడు. ఎక్కడ? అన్య దేశంలో, అన్య సాంప్రదాయాల మధ్య మాదిరిగా నిలబడగలిగాడు. సహోదరుడా సహోదరి, నువ్వు ఒక్కడివే నీ ఇంట్లో రక్షించబడ్డావా? అయితే మోడల్గా ఉండు, ఆత్మీయతలో మోడల్గా ఉండు, ప్రేమలో మోడల్గా ఉండు, మంచి మాట తీరులో మోడల్గా ఉండు, పరిశుద్ధతలో మోడల్గా ఉండు. నీ కుటుంబములో, ఉద్యోగం చేస్తున్న చోట, నీ బంధువుల మధ్య నువ్వు ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఉండు. అలా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. సో నాలుగు విషయాలు మనం నేర్చుకున్నాం. అటువంటి తత్వము కలిగి ఉన్నాడు కాబట్టి దానియేలు తన చుట్టూ ఉన్నటువంటి తన స్నేహితులకు, షద్రక్ మెషక్ అబెద్నెగోకు ఒక మోడల్గా, మాదిరిగా ఉన్నాడు. వారిని కూడా దేవుని మార్గంలో నడిపించుకోగలిగాడు. నువ్వు ఒక్కడివి నిలబడితే నీ చుట్టూ అనేక మంది ప్రభువు కొరకు నిలబడే అవకాశం ఉంటుంది. ఎందుకు ధైర్యం చేయకూడదు? ఒకసారి చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఒక కుర్రవాడు ఆర్మీలో జాయిన్ అయ్యాడు. అతడు ఆర్మీలో జాయిన్ కాక మునుపు ఒక అలవాటు ఉండేది, ఉదయమునే లేచి ప్రార్థన చేయాలి, బైబుల్ చదవాలి, పడుకోబోయే ముందు ప్రార్థన చేయాలి, బైబుల్ చదువుకొని ప్రార్థన చేసుకోవాలి. కానీ ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ వసతి గృహములో ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఇప్పుడు వీళ్ళందరూ రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చారు, రకరకాల భాషలు, రకరకాల విశ్వాసాలు, వీళ్ళ మధ్య ఒకవేళ నేను బైబుల్ తెరిచినట్లయితే నన్ను చూసి నవ్వుతారేమో, మోకరించి నా మంచం పక్కన మోకరించి ప్రార్థన చేస్తే హేళన చేస్తారేమో అని చెప్పి ఎంతో కొంత భయపడ్డాడు. అందరినీ పడుకోనిచ్చాడు, నెమ్మదిగా తాను లేచాడు. నెమ్మదిగా తాను లేచి ఒక చిన్న లైట్ ఆన్ చేసుకుని బైబుల్ తెరిచి ఆ బైబుల్ని ఆ చిన్న కాంతిలో చదవటం మొదలుపెట్టాడు. ఒకవైపు భయపడుతూ ఉన్నాడు, ఎవరైనా లేస్తారేమో చూస్తారేమో అని చెప్పి. అలా భయపడుతూనే తన భయాన్ని జయించి లేచి బైబుల్ ఎదుట మోకరించి చదవటం మొదలుపెట్టాడు. ఈ లోపల అలికిడయ్యింది, ఎవరో లేచారని అర్థమయ్యింది, ఎవరో లేచారు, బహుశా నన్ను చూశారేమో అని చెప్పి నెమ్మదిగా పక్కకు తిరిగి చూస్తే ఆ మూల మరొక కుర్రవాడు నెమ్మదిగా లేచాడు, మోకరించాడు, తన బైబుల్ తెరిచాడు. ఈ లోపల కాసేపు అయ్యేసరికి మరొక శబ్దం వినిపించింది. ఏమిటని చూస్తే మరొక మూల మరొకడు లేచాడు, నెమ్మదిగా తన బ్యాగ్లోంచి బైబుల్ తెరిచాడు, ఆ బైబుల్ ముందు మోకరించాడు. కాసేపు అయ్యేసరికి ఇంచుమించు నలుగురు ఐదుగురు అదే బరాక్లో, అదే ఆ హాస్టల్లో లేక ఉంటున్న వసతి గృహంలో నలుగురు ఐదుగురు వారి వారి ఉన్న చోటే మోకరించి బైబుల్ చదువుతూ కనిపించారు. కారణం తెలుసా? ఒక వ్యక్తి ధైర్యము చేసి తన విశ్వాసాన్ని కనపరిచాడు. ఒకవేళ నువ్వే ధైర్యముగా నీ విశ్వాసాన్ని కనపరచడానికి దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివేమో, ధైర్యంగా క్రీస్తు కొరకు సాక్షిగా జీవించు. నువ్వు ఉన్న చోట, నువ్వున్న ప్రాంతంలో, నువ్వున్న హాస్టల్లో, నువ్వున్న ఉద్యోగంలో ప్రభువు కొరకు సాక్షిగా జీవించే ప్రయత్నం చేయి. నిన్ను చూసి అనేకులు నీ వలే జీవించటానికి, నీ వలే క్రీస్తును సేవించటానికి, నీ వలే ప్రభువును ప్రేమించటానికి, తమ ఆత్మీయ జీవితాన్ని కనపరచడానికి లేస్తారేమో,
నీ వలె వారు కూడా రోషము కలిగి ప్రభు కొరకు జీవిస్తారేమో. ఎందుకు దానియేలు వలె నువ్వు కూడా ఇతరులకు మాదిరిగా ఉండకూడదు? ఒకసారి ఆలోచించు. పరిశుద్ధముగా జీవించే ప్రక్రియలో నాయన మా జీవితాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వచ్చే జీతము, వచ్చే ప్రమోషన్, కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో సత్సంబంధం ప్రమాదంలో పడవచ్చు. అయినా మేము ధైర్యంగా నీ కొరకు నిలబడితే నీవు కటాక్షము చూపిస్తావు, కనికరమును చూపిస్తావు. నాయన మేము తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నువ్వు సంతోషించి హర్షించి మమ్మను ఘనపరుస్తావు, హెచ్చిస్తావు. ఆ రోజు మా జీవితంలో త్వరలో రావాలని, అప్పటి వరకు మేము నాయన పరిశుద్ధముగాను జీవించటానికి ఈ పాపిష్టి లోకంలో ఎదురు నిలబడడానికి కావలసిన కృపను కనికరమును దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.